జూనియర్ రాస్తారని అనుకుని ఉన్నారు అసలు మిమ్మల్ని చూస్తే అసలు లాగానే ఉన్నారు పాపం ఏం చేస్తుంది ఇటు అర్థ దక్తలేదా ఫైనాన్స్ అని దక్కకపోతే రోడ్ మీద వచ్చేసింది కదా మొత్తం లాస్ అయిపోయింది ఏం చేస్తుంది ఇప్పుడు ఏం ఆమె రోడ్ మీద ఎక్కేశారు ఏం చేయాలంటే ఒక మంచి మనిషి మీద నువ్వు ఇట్లాంటి బరి తెగించి చెప్పి మంచి హీరో పైన వేసి డబ్బు మీరు కొంచెం మాటలు మర్యాద మాట్లాడుతూ మర్యాద అంటే తను ఓకే అండి ఆడపిల్లతో మాట్లాడాల్సిన మాటలు నాకు తెలుసు ఎందుకంటే నాకు సిస్టర్స్ ఉన్నారు నేను మాట్లాడతా ఎందుకంటే అంత బరి తెగించి తిరిగి అందుకని తిరిగి ఆయనకు ఎందుకంటే ఇప్పుడు నా హీరో పైన ఎలిగేషన్ హీరో ఇచ్చిందా చెప్పు నాకు లేని మీరే ఒక ఇంటర్వ్యూ నా ఫ్రెండ్ నా బ్రదర్ నా హీరో నాతో నాకు డెఫినెట్ గా నాకు నేను అడగను నేను ఏది ఆశించి చేయట్లేను శేఖర్ భాష బిగ్ బాస్కి నేను కూడా బిగ్ బాస్ వెళ్ళాలి అన్నది టార్గెట్ అంటే నేను కూడా ఇప్పుడు రాలండి నేను ప్రసాదం దగ్గర నేను ప్రమోషన్ చేస్తా మూవీకి నాకంటే ఒక మూవీ టీం ఉంది ఒక షార్ట్ ఫిలిం చేసిన నేను కొంచెం హెల్ప్ అమ్మాయి మీ హీరో తీసుకున్నట్టు ఎవ్రీ అంటే షార్ట్ ఫిలిం అయినా మూవీ అయినా ఒక అమ్మాయి లేకుండా నడవదు సరే ఓకే నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాం మా ఫ్రెండ్ తీసుకొచ్చుకున్నాం షార్ట్ ఫిల్మ్ అయిపోయింది ఓకే తను మీద ఓకే తను ఒక మంచి అమ్మాయి తను షార్ట్ ఫిల్మ్ చేస్తుంది ఇంకా నా మూవీ తర్వాత ఇంకా షార్ట్ ఫిల్మ్ తర్వాత నా షార్ట్ ఫిల్మ్ తర్వాత తనకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి నేను పంపిస్తున్నా మీరే పంపిస్తున్నా నేను నేనే పంపిస్తున్నా అంటే మీ గైడ్ లైన్స్ లో నడుస్తుందా మీ గైడ్ లైన్స్ అవును ఓకే తను ఒక మంచి సరే మంచి యాక్టర్ కావాలని ముందుకు వచ్చింది కదా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలని మంచి పంపిస్తున్నా నేను కూడా తన అసలు ఈ ఇద్దరు వాదనలు జరుగుతున్నాయి కదా మధ్యలో ఇద్దరు వాదనలు జరుగుతాయి అంటే ఈమె ఏమంటుంది నాకు రాజు కావాలని ఈమె అంటుంది సరే ఈమె పర్సనల్ గా మళ్ళీ రాజ్ అనే టైం ఎక్కడ కూడా మీడియాలో రాకుండా ఎందుకు దాక్కున్నాడు ఈ శేఖర్ భాషను ఎందుకు ఇన్వాల్వ్ చేశాడు అదే అండి అంటే వచ్చి మాట్లాడే ఓపిక మీడియా ముందు కొత్త మంచి మంచి ఆడు మొగోడా అవును మీడియా ముందు కొత్త ఆడు మొగతాను ఉన్నాడు అవును అవసరం లేదండి ఏదైనా ఉంటే లీగల్ గా పోవాలి తప్ప మీడియా ముందుకు వచ్చి కొట్టుకుంటే ఏమవుతుంది ఓకే తన వాల్యూ పోతుంది తన రెప్యుటేషన్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని ఆలోచించి తన కేస్ పెట్టిన నెక్స్ట్ డే వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అటెండ్ అయ్యి మీడియా ముందుకు వచ్చి నేను తప్పు చేసిన రాజు ఏమన్నా నేను తప్పు చేసిన నేను షార్ట్ ఫిల్మ్ టైంలో మేము లివింగ్లో ఉన్నాం సో తను మంచిది అమ్మాయి అనుకున్నా కొన్ని రోజులు క్యారీ అయినా తను డ్రగ్స్ తీసుకోవడం వల్ల నేను బయటికి పోయినా తప్పితే తన మీద నాకు ఎట్లాంటి కోపం లేదు లావణ్య పైన ఇప్పటికీ లావణ్య పైన ఎలాంటి కోపం లేదు మళ్ళీ స్వీకరించవచ్చు కదా ఏం స్వీకరిస్తాడు అంటే పది మంది అమ్మాయిలతో నువ్వు పది మంది అబ్బాయిలతో తిరిగి నువ్వు పది మందితో డాన్స్ వేసి జలసాలు వేసినా కూడా బంశి చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేయాలా ఎవరు చేస్తారు చూసి ప్రతి వీడియో ఉంది కదండి అంటే ఇవి వీడియో వాళ్ళు జరుగుతున్నప్పుడు మీరు వీడియో తీసుకుంటే ఎంకరేజ్ చేశారు రాజ్ తరుణ్ ముందే తను మత్తు తీసుకొని నాకు చింటు కావాలి నా చింటు కావాలని చెప్పి నా చింటు వస్తున్నాడు అని ఆ మాటలు విన్నారా మీరు గల్లీజ్ ఉన్నాయి ఆ మాటలు అసలు నాకు మొగాడు కావాలంటుంది రాజస్థాన్ పక్కనే ఉన్నాడు రికార్డ్ చేసిండు అది అంటే మళ్ళీ పని అంటారా మొగాన్ని ఎంచుకుంటుందంటే రాయలేదు నేను పని పని చేసేది కాదండి ఇప్పుడు ఎవరైనా ఏ మొగవాడైనా తనకంటే ఒక ప్రొఫెషన్ ఉంటుంది సో ఆ ప్రొఫెషన్లో భాగంగా తనకంటూ ఒక షూట్లో సరే ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ షూట్లో ఉంటాడు తర్వాత నైట్లో వస్తాడు షూట్లో ఉంటే బిజీగా ఉంటాడు తనకు టైం ఇస్తలేడనే మగవా వేరే ఆ పర్సన్తో ఎఫర్ పెట్టుకుని ఇదంతా అంటే కరెక్టే ఇప్పుడు లావణి అనేది కరెక్టే అనమాట పనికి రావడం అనేది అంటే షూటింగ్ షూటింగ్ ఒక ఒక దూరం పెట్టాడు మాయ కాదండి తను షూట్ లో బిజీగా ఉంటాడు వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు ఏ వాడైనా ఓకే రెస్ట్ లోనే ఉన్నాడు మీద పడి అరిసేసి కరిసేసి నాకు కావాలంటే ఏడికేళ్ళు అదంతా అదే తరుణంలో వేరే మసన్స్ ఆయనతోనే అంతా చేసేసింది అయిపోయింది వీడియో ఉంది కదా ఆడియో కాలు వీడియో కాలు తను మాట్లాడవచ్చు లేదండి ఉన్నంత టాలెంట్ మార్పింగ్ చేసినంత టాలెంట్ లావనే ఉంది ఎవరికి లేదు రాజధాను లేదు శేఖర్ భాషకు లేదు మాకు లేదు ఎవరికి లేదు లావనే తనకు నచ్చినట్టు తను ఆడియో రికార్డ్ చేసుకొని బయటకు పంపించి ప్రీతిది ఉదయ్ది ఇంతవరకు కడిగేసుకుని అంతవరకు కడిగేసుకో మీడియాకి ఇస్తుంది అయితే ఇప్పుడు ఇప్పుడు శేఖర్ భాష పోరాడి పోరాడి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది బిగ్ బాస్ మళ్ళీ ఫైట్ ఎక్కడ ఎండ్ కాలేదు ఇంకా ఇంకా ఎండ్ అయితే ఇంకా కొత్త కొత్త అవుతుంది ఫైట్ నేను ఒక్కనే కదా నా నాయనకల్ సపోర్ట్ ఉంది కదా మా ఫ్యాన్స్ పేజ్ ఉంది కదా మా ఫ్యాన్స్ ఉన్నారు కదా సో దానికి నేను ముందు ముందుబాటి నేను ఏదైతే బాధ్యత తీసుకుంటున్నా అవును అసలు మీరు చాలా సార్లు అండి చాలా సార్లు అంటే చాలా సార్లు ఇదే కాస్ట్యూమ్స్ మన ప్రసాద్ ల్యాబ్ లో భలే ఉన్నాడే ప్రమోషన్ విషయం కొంచెం కాస్ట్యూమ్ కూడా ఇట్లే ఉంటాయి తను వేసుకున్న డ్రెస్ అండ్ సెన్స్ సో మీడియా వాళ్ళు సో మీరు రాజస్థాన్ గారు బ్రదరా మీరు రాజధాని గారు బ్రదరా అని చెప్పారు సో నేను ప్రతి దానికి అటెండ్ అవుతా రాజస్థాన్ గారిని మాట్లాడతా తనతో హగ్ చేసుకుంటా నాకు ఒక హ్యాపీనెస్ అది రాదు ఏ రకమైన హగ్ అది అది ఇప్పుడే క్లారిటీ అండి ఎందుకంటే బలే ఉన్నాడు దాంట్లో తేడా క్యారెక్టర్ అది మళ్ళీ మీరు హక్ చేసుకున్నారంటే ఏదో అది క్లారిటీ ఇస్తే అయిపోతుంది మళ్ళీ దీనికి మీమ్స్ చేసుకుంటారు ఓకే మీ అంటే రాజ్ తరణ్ గారిని నార్మల్ గా నేను ఒక బ్రదర్ లెక్క హక్ చేస్తాను సో నేను అది ఎందుకంటే అది ఒక ప్రతి చేసుకుంటారు ఎప్పటికి మీరు ఎప్పటికి ఇద్దరు హగ్లే చేసుకుంటారా హగ్లే చేసుకుంటా ఎందుకంటే బ్రదర్స్ కదా మేము సో అంతే మేము హగ్ చేసుకుంటాం అంతే ఓకే ఇప్పుడు రీసెంట్లీ చూస్తే కనుక మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ మన బండి సరోజ్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది లైవ్లో డిబేట్లో జరిగింది దీని మీద మీరు ఏమంటారు అన్నకు చాలా మంచి పేరుంది ఇండస్ట్రీలో సో మాంగళ్యం అది అని మూవీ తీసిండు మొన్న కూడా ఒక మూవీ మంచి మూవీ తీసిండు మరి అంటే ఏం పని లేదనుకుంటా అన్నకు అంటే ఏమన్నా సరే ఏమన్నా అనుకుంటే అనుకోని కానీ బండి సరోజ్ అన్న ఈ లావ్ అనే మ్యాటర్ మీద ఎందుకు వస్తున్నాడు అర్థం తను ఏదో మనీ పిచ్చి పిచ్చి మాటలు ఏదో మైండ్ ఖరాబ్ అయినట్టు మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకంటే లావణికి సపోర్ట్ చేసుకుంటూ తను ఏదో రికార్డ్ అడట మస్తాన్ సాయి అంటే ఒక రోగట ఒక మంచి సెన్సిటివ్ పర్సన్ అట తను జడ్జ్ చేస్తున్నాడు సో ఓకే రికార్డ్ అని తను జడ్జ్ చేస్తాడా లావణ్ మంచిదని చెప్పి అంటే ఈ వీడియోలన్నీ ఏం చేస్తున్నాడు వీడియోలో లా చూస్తాడు స్విమ్మింగ్ పూల్లో డాన్స్ లేయడం పబ్బుల డ్యాన్స్ లేయడం ప్రీతికి మా డ్రగ్స్ ఇవ్వడం ఇవన్నీ లావణ్ చేసే మంచి పనులు దాన్ని తీసుకుపోయి ఫస్ట్ జైలు పడదే మస్తాన్ సాయిని వేసింది కాదు తీసుకుపోయి లావణిని ఫస్ట్ వేయాలి ఓకే అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి తెలియలేదు ఇప్పుడు రా జూనియర్ రాస్తారానికి తెలివి అన్నట్ట ఇప్పుడు ఆ విషయం చెప్తుంటే అదే అండి నేను నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ ఏదైతే పట్టించుకోవట్లేదు ఎందుకంటే డ్రగ్స్ ని ఎంకరేజ్ చేయొద్దు డ్రగ్స్ ని ఎంకరేజ్ చేయొద్దు అంటుందా కానీ లావ్ అనే కాడ ప్రతిదీ ఈ ఆడియోనే బయటకు వస్తుంది కదా నేను తనకి ఇచ్చిన డ్రగ్స్ తనకి ఇచ్చిన నేను తీసుకున్నా అని చెప్తుంది కదా సో ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఇంకా బయట తిరగనిస్తున్నారు ఓకే అంటే ఎందుకు తిరగనిస్తారు అడగండి ఒకసారి అదే అండి నేను అదే ఎందుకంటే ఇప్పుడు వర్షాల వల్ల కొంచెం ఆగమాగం అయింది వాళ్ళని గవర్నమెంట్ మాత్రం మన ఇబ్బంది ఈ రోజు మన రేవంత్ సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకే పోయింది ఈరోజు ఖమ్మం ఖమ్మం మహబాద్ కేసముద్రం మా కేసముద్రం మండలం కలవల విలేజ్ నాది సో కొంచెం బాగా డామేజ్ అయింది సో మంత్రి సీతక్క గారు అయితేనే మా ఎమ్మెల్యే వీళ్ళంతా అక్కడ కొంచెం గ్యాదర్ అయ్యి కొంచెం వర్క్ చేసి చేపిస్తున్నారు సో ఎందుకంటే వాళ్ళు ఉండే బిజీలో వాళ్ళు ఉంటారు నా బాధ ఏంటంటే ఒక మంచి మనిషికి సపోర్ట్ చేస్తే ఇంకా ప్రెషర్ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక మంచి మనిషి శేఖర్ భాష పనిచేసిండు తనకు ఒక స్కిల్స్ ఉన్నాయి తను ఒక ఆర్జీగా వర్క్ చేసిండు తను బిగ్ బాస్ పోయిండు సో అది తప్ప ఇప్పుడు అదే కదా ఈ నేను వాడుకొని బిగ్ బాస్కి వెళ్ళిపోయాడు కదా ఇన్ని సంవత్సరాలు లేని ఇన్ని సీజన్స్ లేని సెవెన్ వరకు వన్ టు సెవెన్ వరకు లేని సీజన్స్ లో బిగ్ ఆర్జే ఇప్పుడు వెళ్ళిందంటే బిగ్ బాస్ మీద ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ లాగా చేసుకుని వచ్చినట్టు ఉన్నాడు అది ఇప్పుడు ఆయన బిగ్ బాస్కి వెళ్ళకుంటే హైలైట్ అయ్యేది బిగ్ బాస్ వెళ్ళి ఈయన ఈ కోసమే చేశాడు అన్నది టాక్ అది సరే అతను ఉన్న స్కిల్స్ ఓపిక ఉంది పేషెన్స్ ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకొని బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు గానీ తను ఒక నార్మల్ పర్సన్ నుంచి పోలేదు కదా తను ఒక ఆర్జేగా వర్క్ చేస్తున్నాడు ఓకే మంచి లో అంటే ఆయన గతంలో కూడా చేశాడు మనం ఉన్న పంచాలు